రైట్గా బులెటిన్లో బ్రేక్ ని చూస్తున్నాం. తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ ను రేపు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ రేస్ లో తానే ముందున్నానని ఎంపీ కోమటిరెడ్డి ప్రకటించారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని త్యాగం చేస్తానని, తనకు పీసీసీ చీఫ్ ఇస్తే కాంగ్రెస్ శక్తులను ఏకతాటపైకి తెస్తానని ఆయన అంటున్నారు. కాగా రేవంత్ కూడా పీసీసీ రేస్ లో ఉన్నట్లుగా ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆ సిటీ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, ముఖ్యంగా చూడొచ్చు, తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని త్యాగం చేశాను, ఆ తెలంగాణ ఏదైతే పీసీసీ చీఫ్ గా తనకు అవకాశం కల్పిస్తే సాయ శక్తుల కృషి చేస్తానంటూ ఇటు కోమటిరెడ్డి అయితే వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ పూర్తి అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా తెలంగాణకు కొత్త పీసీసీగా ఎవరొచ్చే అవకాశం ఉంది? ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా రాజీనామా చేసిన తర్వాత కొత్త బాస్ ఎవరు వస్తారు అనే దానిపైన మాత్రం చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి రేస్ లో ఉన్నప్పటికీ కూడా తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికైతే తాజాగా తెర మీదకి రావడం జరిగింది. ఆయన కొద్దిసేపటికైతే మాట్లాడుతూ తాను కూడా ఈ రేస్ లో ఉన్నానని, అదే సమయంలో తనకి ఇస్తే మాత్రం పూర్తి స్థాయిలో పార్టీని ముందుండి నడిపిస్తాను, ముఖ్యంగా ఏదైతే ఉద్యమ సమయంలో తన మంత్రి పదవితో పాటు పూర్తిగా కాంగ్రెస్ కోసమే, ఏదైతే తెలంగాణ కోసమే తాను పాటుపడ్డాను కాబట్టి ఖచ్చితంగా తనకు ఈ పీసీసీ చీఫ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వాస్తవ రూపం మాత్రం ఇంటర్నల్ గా మాట్లాడుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికే టీపీసీసీ అధ్యక్షుడిగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు శ్రీధర్ బాబును కూడా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో జాతీయ కాంగ్రెస్ కమిటీలో కూడా వీహెచ్ ని తీసుకోవాలని ఒక ఆలోచన ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా కొంత అగ్రెసివ్ గా ముందుకు వెళ్లే నేతలు ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ జీవం పోసుకునే అవకాశం ఉంటుంది. 2023 ఎన్నికలకైనా కాంగ్రెస్ సిద్ధం కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ఇప్పటికే అధిష్టానం అయితే భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రస్తుతమైతే టీపీసీసీ చీఫ్ రేస్ లో అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నెల 8వ తేదీన మాణిక్యం ఠాకూర్ ఏఐసీసీ ఇన్ఛార్జ్, ఏదైతే తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఆయన హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆ రోజే టీపీసీసీ చీఫ్ కి సంబంధించిన పేరును కూడా అనౌన్స్ చేసి 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఏదైతే బాధ్యతలు తీసుకునే విధంగా ప్లాన్ అయితే రెడీ అయినట్టయితే సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ముందు నుంచి కూడా టీపీసీసీ చీఫ్ కి సంబంధించి ఓవరాల్ గా మనం చూసుకున్నా కూడా ఇటు ఉత్తమ్, ఏదైతే మన రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, అదే సమయంలో దుద్దిల్లా శ్రీధర్ బాబుతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ నలుగురు పేర్లు మొదటి నుంచి వినిపిస్తున్నప్పటికీ కూడా చివరిగా రేవంత్ రెడ్డినే వరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. రైట్, ఇక తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ ను రేపు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ రేస్ లో తానే ముందున్నానని ఎంపీ కోమటిరెడ్డి ప్రకటించారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవినే త్యాగం చేస్తానని, తనకు పీసీసీ చీఫ్ ఇస్తే కాంగ్రెస్ శక్తులను ఏకతాటపైకి తెస్తానని ఆయన అంటున్నారు. కాగా రేవంత్ కూడా పీసీసీ రేస్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.